కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం కానకుడూరు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3.5 ఏళ్ల పాలనలో రాష్టంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన వరవడికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలనే ఆలోచనలతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతుందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఇరంగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ షఫీ, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి, ఆర్ఐలు నారాయణ స్వామి, జాన్సన్, ఎంపీపీ కానల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ కృష్ణయ్య మరియు వివిధ మండలాల శాఖ అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాదు వాడు నువ్వు చెప్పకుండా దీంట్లో ఉంటావు అంట, చరిత్ర అంతా దాంట్లో ఉంటావు. లెక్క బట్టి ఇయ్యదు, లెక్క ఇయ్యదు. ఆమె చెప్పేది 250 తక్కువ 3000 అని అంతే కదా, అట్లా పెడుతుందా? ఒక్క టూ హండ్రెడ్ కాదు మరి మాత్రం ఇక ఒక ఇచ్చి మాత్రలు కావాలా, సూదులు కావాలా, మానేసి అన్ని వచ్చాయి. మరే వద్దు ఈ వయసులో ఇంకా ఏమంటున్నాయమ్మా? ఏ గ్రూప్ మా అది ఎంత బాగా ఉన్నారమ్మా? లోన్ ఎంత తీసుకోండి? గ్రూప్ వీళ్ళ భర్త ఆయన చిన్న మామ సార్, వీళ్ళ ఈమె చిన్న మామ, వీళ్ళ మామ తమ్ముడు. ఇల్లదైంది.